అందరికీ నమస్కారాలు. ఈరోజు అమరావతిలో రైతులు పడే ఇబ్బందులు కానీ కష్టాలు కానీ మనం అందరం కూడా కలరా చూస్తున్నాము. 300 రోజుల నుంచి అమరావతిలో రైతులు నాకు అన్యాయం జరుగుతుందని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు పోరాటాలు చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏమీ జరగనట్టు అంతా బాగున్నట్టు వీళ్ళు చేసే ఈ కార్యక్రమం చూస్తుంటే నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా సరే రైతులు ఇబ్బందులు పడుతున్నారు, రైతు కష్టాలు పడుతున్నారు అంటే మనం అందరం కూడా బాధపడతాం. ఎందుకంటే రైతు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. అటువంటిది ఈరోజు రైతు బయటకు వచ్చి రోడ్డు మీద పోరాటాలు చేస్తున్నారంటే మరి ఈ ప్రభుత్వము కళ్ళు మూసుకొని వ్యవహరిస్తున్నందుకు మేమందరం కూడా బాధపడుతున్నాము. ఇటువంటి పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చినట్టు మనం అందరం కూడా సిగ్గుపడాల. అంతేకాకుండా ఈరోజు 3 రాజధానుల పేరుతో ఏ విధంగా అయితే ప్రభుత్వము రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. ఈరోజు ప్రాంతాల మధ్యన విభేదాలు తీసుకొచ్చి మనం మనమే కొట్టుకునేలాగా చేసి ఆ కొట్టుకునే దాంట్లోనే వీళ్ళు ఎవరికి తెలియనట్టు వెనకల నుంచి డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన స్థితిలో మనం అందరం కూడా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. అంతేకాదు మనం అందరం కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు చేసే పరిపాలన ఎలా ఉంది అంటే ఈరోజు రాయలసీమకి అమరావతిలో ఉన్న రైతులకి లేకపోతే విశాఖపట్నంలో ఉన్న ప్రజలకి మనకి మనకి పెట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకి ఈరోజు మేము రాయలసీమ తరపు నుంచి అమరావతిలో రైతులకు ఇబ్బంది జరుగుతుంది అంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులు మా మీద ప్రెస్ మీట్ పెడతారు, మీరు రాయలసీమకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి మా మీద మరి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈరోజు రాష్ట్రం బాగుంటేనే మేము మనం అందరం బాగుంటాము, కానీ ఈరోజు మన రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా విడదీసి మన మనమే కొట్టుకునేలాగే కాకుండా ఈరోజు రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా వీళ్ళు చేయలేని పరిస్థితి. రాష్ట్రాన్ని అప్పులలోకి నెట్టేసి ఈరోజు ఒక్క రూపాయి మనకి అప్పు ఇవ్వాలంటే కూడా మరి బ్యాంకు వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అమరావతి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన రాష్ట్ర ప్రజల కోసం, కేవలం ఆ ప్రాంతం కోసమే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గుర్తు పెట్టుకునే విధంగా ఈరోజు వాళ్ళు ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూమినిస్తే ఈరోజు వాళ్ళనే తప్పు పట్టి వాళ్ళని రోడ్డు మీదకి లాగే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అమరావతిలో చేయలేదు, వాళ్ళు పేడ ఆర్టిస్టులు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే అసలు రోడ్లే వేయకపోతే మరి అసెంబ్లీ ఎక్కడ నడుపుకున్నారు, మీ సెక్రటేరియట్ ఎక్కడ పెట్టుకున్నారు, అఫీషియల్స్ అందరు ఎక్కడ కూర్చొని పనిచేస్తున్నారు అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి ప్రజలకి, కానీ మీరు ఒక రోడ్డు కూడా వేయలేదు, ఒక ఇటుక ముక్క కూడా పెట్టలేదు అని చెప్తే మిమ్మల్ని చూసే ప్రజలు నవ్వుతారు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు రైతుల మీద అని చెప్పి. రైతుల్ని ఇష్టం వచ్చినట్టు పోలీసులను అడ్డు పెట్టుకొని మీరు ఏ విధంగా రైతుల్ని ఎత్తిపడేస్తున్నారు. అసలు మహిళలని చెప్పి చూడట్లే, ముసలి వాళ్ళని చెప్పి చూడట్లేదు. అసలు ఎవరు ఇచ్చారు వీళ్ళకి ఈ హక్కు అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు రైతు పడే కష్టం మేమందరం కూడా ఏ ప్రాంతమైనా సరే మేమందరం కూడా గమనిస్తున్నాము. అమరావతిలో రైతులకు జరిగే అన్యాయము మేమందరం కూడా గమనిస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులందరూ కూడా మేము తెలియజేసుకుంటాము. తప్పకుండా మా అందరి దగ్గర నుంచి మీకు మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మాకు రాజధాని రాయలసీమ ప్రాంతానికి, కర్నూలుకి రాజధాని ఇస్తామని చెప్పి మమ్మల్ని కూడా మభ్య పెడుతున్నారు. ఈరోజు రాయలసీమలో కర్నూలుకి మీకు హైకోర్టు తీసుకొస్తున్నామని చెప్పి రాయలసీమ ప్రాంతంలో ఉన్న కూడా మమ్మల్ని కూడా మభ్య పెడుతున్నారు. ఈరోజు ఏ ప్రాంతం వాళ్ళకు కూడా వాళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు. ఈరోజు విశాఖపట్నంలో అక్కడ ప్రాంత వాసులు అయితే మాకు మీరు ఎందుకు వచ్చి మా మీద పడుతున్నారు, ఇక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ జరిగింది, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, మేము అందరం డెవలప్ అయినాము, ఉద్యోగాలు ఉన్నాయి, మేము బాగానే ఉన్నాం, మీరు ఎందుకు వచ్చి ఇక్కడ మీరు పడుతున్నారని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఒక పక్కన రాయలసీమలో మాకు హైకోర్టు ఇస్తామని చెప్పి ఆఖరికి ప్రభుత్వం తరపు నుంచి లాయర్లే కర్నూలు హైకోర్టు పక్కన పెట్టండి, మాకు విశాఖపట్నంకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మరి రాయలసీమని పక్కన పెడుతున్నారు. ఈరోజు అమరావతి రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే దేశం మొత్తం కూడా గమనిస్తుంది. తప్పకుండా కేవలం మన రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రాల్లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరు కూడా మీకు మద్దతు తెలుపుతారనే నమ్మకం మా అందరికి కూడా ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు అమరావతిలో అది ముప్పు ప్రాంతము
వరదలు వస్తే అంత ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు అసెంబ్లీలో అమరావతి ఈ ప్రాంతంలో పెట్టాలి అని చెప్పి డిస్కషన్ వచ్చినప్పుడు స్వయాన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిలో క్యాపిటల్ పెట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, 30,000 కాదు 50,000 ఎకరాలు తీసుకోండి అని చెప్పి ఆ రోజు మరి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం మన అందరికీ కూడా తెలిసిందే. మరి ఆ రోజు ఆ మాట మాట్లాడి ఈ రోజు మరి మీరు ఏ విధంగా మాట మారుస్తున్నారని చెప్పి కూడా మేము అందరం కూడా ప్రశ్నిస్తున్నాము. మరి అప్పట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరూ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, రాజధాని ఎటువంటి పరిస్థితుల్లో మేము కదిలించామని చెప్పి ఆ రోజు ప్రజల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నారు. అంటే ప్రజలకి ఇంకా వచ్చే రోజుల్లో ప్రభుత్వాల పైన రాజకీయ నాయకుల మీద నమ్మకం పోగొట్టుకుంటున్నారు, ఆ విధంగా మీరు తయారు చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు మేము తెలియజేసుకుంటున్నాము.